తొమ్మిది సంవత్సరాల క్రితం 2014 కంటే ముందు హంది నీవా పైన సీత కన్నేస్తే రాయలసీమను సస్యశ్యామలు చేయాలని ఎన్టీ రామారావు ప్రారంభించిన హంది నీవా పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు పోయా, రాత్రింబగుళ్ళు పరిగెత్తిచ్చా, కడాని ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చా, నేనే వీకోటికి ఓతలు వచ్చి నీళ్లన్నీ కూడా తీసుకొచ్చి వదిలిపెట్టా. నేను అడుగుతున్నా 87% పనులు పూర్తయినాయి, అంతలోనే ఎన్నికలు వచ్చాయి. 13% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకు గొప్ప అంటే మీకు సీతకన్నం, ఎందుకు నిర్లక్ష్యం? నేను ఆ రోజు చెప్పాను ప్రజలంతా ముఖ్యం. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే కుప్పాని కంటే ముందు తొలివెందులకు నీళ్లు ఇస్తారని మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను కుప్పాని కంటే ముందు పులివెందులకు నీళ్లు ఇస్తే ఈరోజు నీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ నాయకులకు సవాలు విసురుతున్నా. ఎందుకు ఈ నిర్లక్ష్యమని, ఎవరి పాపం అని అడుగుతున్నా. అది కాని 13% పూర్తి చేసుంటే ఈరోజు నీళ్లు వచ్చుంటే, ఈరోజు మీరు చూస్తున్నారు పాలారులో 35 చెక్ డ్యాములు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం ఉండుంటే ఆ నీళ్లు కూడా వస్తే ఎక్కడికక్కడ చెరువులన్నిటికీ నీళ్లు పెట్టి చెక్ డ్యాములు ఫుల్ గా పెట్టి ఎక్కడ కూడా 100 అడుగుల కంటే కిందన భూగర్భ జలాలు దిగకుండా చేసి మిమ్మల్ని కాపాడే బాధ్యత తీసుకునేవాళ్ళం. నీటి సమస్య లేకుండా కుప్పం నియోజకవర్గం ఎప్పుడు కూడా కరువు అనే మాట లేకుండా చేయాలని నేను ముందుకు పోతే దానిపైన సీతకన్నేసి నేను అడుగుతున్నా ఏమొచ్చింది మీరు చెప్పమంటున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడ మంత్రి ఉన్నాడు, మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, పరిగెత్తా వస్తా ఉంటాడు ఇక్కడికి. ఎందుకు వస్తాడు? మన మీద ప్రేమగా తమిళ్ళు, మన గ్రనైట్ మీద ప్రేమ. ఇక్కడ గ్రనైట్ గన్లు ఉన్నాయి, అందులో లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలు నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చి అందరికీ క్వార్టర్ బాటిల్ తాగిచ్చి మన ఆస్తులను దోపిడీ చేసుకుంటూ పోయే మంత్రి ఎంత దుర్మార్గం అంటే, నేను ఒకటే విషయం అడుగుతున్నా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి ప్రజలకు మంచి చేయాలని ఆలోచన లేదు. ప్రజల పేరుతో ప్రభుత్వంలో పెద్దలుగా ఉండి దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఈ శాంతిపురంలో, నేనే ఇక్కడికి వచ్చాను, నేను అక్కడ ఇక్కడికి వచ్చి క్వారీ దగ్గరికి వెళ్ళాను, ఇల్లీగల్ క్వారీ దగ్గరికి వెళ్ళాను. నన్ను పోనీయకుండా చేయాలంటే కాదని నేను బలవంతంగా వెళ్ళి వీళ్ళు చేసే అన్యాయాన్ని దోపిడీని ప్రపంచ దృష్టిలోకి తీసుకొచ్చా. అంతేకాదు అధికారులకు రాశాను, చీఫ్ సెక్రటరీ రాశాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశాను, కొన్ని రోజులు నిలిపేశారు. మళ్ళీ ఇటీవల కాలంలో ఏం తమ్ముళ్ళు గ్రనైట్ దొంగ వ్యాపారం వెళతా ఉందా లేదా అని అడుగుతున్నా, యథేచ్ఛగా వెళతా ఉందా లేదా? అంటే మీకు అడ్డం లేకుండా అయిపోయింది. గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాలు అడుగుతున్నారు ఎట్లా చేస్తారు అడిగితే దానికి సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. అలాంటివన్నీ కూడా మీరు చూస్తే చాలా సమస్యలన్నీ ఒకటి రెండు కాదు. ఇంకో పక్క మీరు చూడండి, ఈ నాయకులకి 13% అందరినీవా పూర్తి చేయలేరు కానీ పనులన్నీ వీళ్ళకే కావాలి. ఇసుక, మద్యం, మైనింగ్, భూములు, ఏది వీళ్ళ కళ్ళ మీద పడితే ఇంకా అది మటాష్, ఇంకేమీ దొరకదు మనకు. ఇంకో పక్క మీరు చూస్తే ఆవుల పల్లి మీకందరికీ ఒక ఉదాహరణ. పుంగనూరు ప్రాజెక్టులో ఇది ఉంది, పుంగనూరు నియోజకవర్గంలో ఉంది. అవసరం ఒకవేళ అవసరం ఉన్న ప్రాజెక్ట్ ని రైతులకి R&R ఇవ్వాలి, రైతుల భూములకి నష్టపరిహారం ఇవ్వాలి, చట్టపరంగా యాక్ట్ చేయాలి. ఆ విధంగా చేయకుండా 2,200 కోట్ల రూపాయలకు టెండర్ పెట్టారు. ఏమాత్రం ఆవుల పల్లె కానీ, నేతిగుంట పల్లె కానీ, ముదివీళ్ళకు కానీ అనుమతులే లేవు. ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టాలంటే దీనికి కొన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని, అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అని,
డిపార్ట్మెంట్స్ అన్ని ఒప్పుకుంటేనే కట్టాల. అలాంటిది మొత్తం చేయకుండా అందరినీ బెదిరించి భయభ్రాంతులు చేసి ఆ ప్రాజెక్టు కడితే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. రైతులంతా చందాలు వేసుకుని గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. వాళ్ళు ఇది అన్యాయం, చట్ట వ్యతిరేకం, ఇది చేయడానికి వీల్లేదు అని 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. కడాన సుప్రీంకోర్టు వరకు పోరాడారు. సుప్రీంకోర్టు పోతే ఇది అన్యాయం, ఇది కరెక్ట్ కాదని 25 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కట్టండి, తర్వాత ఏం చేస్తాం కేసు విచారించి జడ్జిమెంట్ ఇస్తామన్నారు. అంటే ఒక వ్యక్తి దుర్మార్గానికి, అన్యాయానికి, అరాచకానికి ప్రజాధనం 25 కోట్లు పెట్టి రేపు ఇంకా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇదే వ్యక్తి జిఎన్ఎస్ఎస్ కింద హండ్రి నివా కింద 5,500 కోట్లు ఎనికే పన్నుని ఇచ్చారు. వీళ్ళకి మామూలుగా తమ్ముళ్ళు దోపిడీ దొంగలు, వీళ్ళు గజ దొంగలు, వీళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేయడానికే అధికారానికి వచ్చామని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రెంటల్లో చూస్తే దగ్గర దగ్గర 1,500 కోట్ల రూపాయలు పని చేయకుండా డబ్బులు తీసుకున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఏ ఒక్కడిని వదిలిపెట్టను. మిమ్మల్ని అందరినీ బుక్కిన డబ్బులంతా కక్కిచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడ మన నియోజకవర్గం ఉంది, మీరు ఒకసారి చూడండి ఎన్ని అన్యాయాలు. ఇక్కడే ఇప్పుడు రాళ్ల పదిగోరు సాధు గ్రామం, 35 ఎకరాలు డీకేటి భూమి వైసీపీ నాయకులు కబ్జా చేశారు. అవునా కాదని అడుగుతున్నా మిమ్మల్ని. ఇవే కాకుండా, ఒకటి రెండు కాకుండా, ఈరోజు ఇక్కడనే వైసీపీ మండల పార్టీ కన్వీనర్ బుల్లెట్ దండపాణి అంట, పెద్దగా పొడంగి నల్లగట్ట దగ్గర, నల్లగుట్ట దగ్గర 4 ఎకరాల ప్రభుత్వం కొట్టేశాడు. అబకల దొడ్డి దగ్గర ఈశ్వరుని దేవాలయం, తమ్ముళ్ళు దేవాలయాలకి దేవుడికే దిక్కు లేకుండా చేస్తున్నారు ఈ దుర్మార్గులు, అక్కడ కబ్జా చేశారు భూమంతా. ఇంకో పక్క ఎంపీ నిధులతో బస్ షెల్టర్ కడితే వీళ్ళ భూమికి జాగా కావాలని ఈ మండల కన్వీనర్లంతా ఆ బస్ షెల్టర్ కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క చెంగుబల్ల పంచాయతీలో పొలానికి దారి కోసం వీళ్ళందరినీ చూస్తే చెరువు అందు కూడా షెడ్ నిర్మించి మొత్తం వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. 7 మైలు పక్కనే 6.65 సెంట్ల భూమిని స్వాధీనపరుచుకుని షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే ఏపీఐఏసి గోకుల్ దాస్ గార్మెంట్స్ కి ఇచ్చిన 4 ఎకరాల 60 సెంట్లు 17 మంది వైసీపీ నాయకులు కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ఊర్లో ఉన్నంత వ్యతిరేకించి కలెక్టర్ తెరిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు మన నియోజకవర్గం ఒక ప్రశాంతమైన నియోజకవర్గం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పేవాడిని, ఏ నియోజకవర్గంలో అయితే పోలీస్ స్టేషన్